ఈ రోజు వీడియోలో 8th క్లాస్ చాప్టర్ 2 లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్ అనే చాప్టర్ లో ఉన్న లెక్కలు నేర్చుకుందాము. ఫస్ట్ ఈ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్ అంటే మీనింగ్ ఏంటో చూద్దాం. మనము 7th క్లాస్ లో ఎక్స్పోనెంట్స్ చాప్టర్ లో మనం ఎక్స్పోనెంట్ అంటే ఏంటి, వేరియబుల్స్ అంటే ఏంటి అనేది చూసాం. చూడండి, ఇక్కడ 5a³ అని ఉంది. ఇక్కడ ఏ అనే దాన్ని వేరియబుల్ అంటాం. అంటే మనకు తెలియదు దీని వాల్యూ, ఏ వాల్యూ తెలియదు. ఏ నుంచి జెడ్ వరకు ఉన్న లెటర్స్ ఏవైనా సరే ఉంటే వాటిని వేరియబుల్స్ అంటాము. అలానే ఈ ఏకి పైన ఉన్న ఈ 3ని క్యూబ్, a³ అంటాం. దీన్ని ఎక్స్పోనెంట్ అంటాం. ఏకి పక్కన ఉన్న దాన్ని కోఎఫిషియంట్ అంటాము. చూడండి, 3ని ఏమో ఇది కోఎఫిషియంట్, 5 అనేది కోఎఫిషియంట్. ఏకి కోఎఫిషియంట్, a³ కోఎఫిషియంట్ ఎంత అంటే 5. ఈ ఏకి పైన ఉన్న దాన్ని ఎక్స్పోనెంట్ అంటాం. ఎక్స్పోనెంట్ ఇప్పుడు ఇవి ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, ఈ ఎక్స్పోనెంట్లో గనక మనకి 1 ఉంటే దాన్ని లీనియర్ అని అంటాము, 3 ఉంటే దాన్ని క్యూబ్ అంటాము, స్క్వేర్ గనక ఉంటే ఇలా స్క్వేర్ గనక ఉంటే 4y² అని చదువుతాం. అంటే దీనికి ఎక్స్పోనెంట్లో 2 ఉంది. అలా కాకుండా ఎక్స్పోనెంట్లో గనక ఇలాగా ఏసీ ఒక్కటే ఉంది, ఇప్పుడు ఇలా 1 కనుక ఉంటే దాన్ని లీనియర్ అంటాము. మరి ఈక్వేషన్ అని ఎప్పుడు అంటాము అంటే, ఇలా ఒక వేరియబుల్ ఉండి ఇజ్ ఈక్వల్ టు గుర్తుండి, అవతలు కూడా మనకు ఒక నెంబర్, అది 0 అవ్వచ్చు, నెగిటివ్ నెంబర్ అవ్వచ్చు, పాజిటివ్ నెంబర్ అవ్వచ్చు, ఏదైనా సరే ఒక నెంబర్ గనక ఉంటే దాన్ని ఈక్వేషన్ అంటాము. ఇప్పుడు చూడండి, దీనికి మీనింగ్ చెప్తాను ఒకసారి. లీనియర్ అంటే డిగ్రీ టీ, డిగ్రీ 1 గనక ఉంటే, డిగ్రీ అంటే ఇక్కడ ఎక్స్పోనెంట్, ఎక్స్పోనెంట్ లో గనక 1 గనక ఉంటే దాన్ని లీనియర్ అంటాము. ఈక్వేషన్ అని ఎప్పుడు అంటామంటే, ఇజ్ ఈక్వల్ టు గుర్తుండి మనకి ఇటువైపు కొన్ని నెంబర్స్ అటువైపు కొన్ని నెంబర్స్ ఉండి ఒక వేరియబుల్ గనక ఉంటే మొత్తం మీద దాన్ని లీనియర్ ఈక్వేషన్ అని అంటాం. ఇక్కడ చూసినట్లయితే మనకు ఒక వేరియబుల్ ఉంది, అలానే ఇజ్ ఈక్వల్ టు గుర్తుంది, దీని డిగ్రీ ఎక్స్పోనెంట్ లో 1 ఉంది, కాబట్టి దీన్ని లీనియర్ ఈక్వేషన్ అంటాము. ఇప్పుడు చాప్టర్ మీనింగ్ చూడండి ఒకసారి. లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్, మనకిచ్చే ఈక్వేషన్ లో ఒక వేరియబులే ఉండాలి, అలానే ఎక్స్పోనెంట్ 1 ఉండాలి, అలానే ఇజ్ ఈక్వల్ టు గుర్తుండి మనం ఆ వేరియబుల్ యొక్క వాల్యూని కనుక్కునేటట్లుగా ఉండాలన్నమాట. ముందు మనకి ఇచ్చింది లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ అవునో కాదో చెక్ చేసుకోవాలి. మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సపోజు ఇక్కడ 5x² అని ఉందనుకోండి, ఇది లీనియర్ ఈక్వేషన్ కాదు, ఎందుకంటే దీనికి ఎక్స్పోనెంట్లో 2 ఉంది, 2 కాకుండా 1 ఉండాలి, అలానే వేరియబుల్ కూడా ఒక్కటే ఉండాలి. ఇలా గనక ఉందనుకోండి మనకి సమ్ xz ఇజ్ ఈక్వల్ టు 15 అనేది కనుక ఉంటే, ఇక్కడ మనకి ఇది ఇక్కడ ఇది లీనియర్ ఈక్వేషన్ కాదు, ఎందుకంటే దీనికి ఎక్స్పోనెంట్లో 1 ఉంది, ఈ y కూడా ఒకసారి ఉన్నట్లు. సో ఈ మొత్తాన్ని ఈ మొత్తం టర్మ్లో మనకి దీని ఎక్స్పోనెంట్ దీని డిగ్రీ 2 అవుతుంది, దీనికి 1 దీనికి 1. అలానే ఇక్కడ కూడా x ఒకటి ఉంది, z ఒకటి ఉంది, ఈ టర్మ్ యొక్క డిగ్రీ కూడా 2 అవుతుంది. మనకి డిగ్రీ అనేది 1 ఉండాలి, ఒక వేరియబులే ఉండాలి. ఇక్కడ చూడండి x y 2 వేరియబుల్స్ ఉన్నాయి, అలానే ఇక్కడ కూడా x z 2 వేరియబుల్స్ ఉన్నాయి. అలా కాకుండా మనకి ఈక్వేషన్ మొత్తం మీద ఒక వేరియబులే ఉండాలి, అలానే ఇజ్ ఈక్వల్ టు గుర్తు కలిగి ఉండాలి, అవతల వైపు మనకి ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ అనేటట్లుగా వీలుగా ఉండేటట్లుగా ఇజ్ ఈక్వల్ టు గుర్తుకి లెఫ్ట్ సైడ్ ఉండేదాన్ని ఎల్హెచ్ఎస్ అంటాము, రైట్ సైడ్ ఉండేదాన్ని ఆర్హెచ్ఎస్ అంటాము. ఇలా ఇజ్ ఈక్వల్ టు గుర్తుండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ కొన్ని నెంబర్స్ వేరియబుల్స్ ఉన్నదాన్ని మనం లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్ అంటాము. ఇప్పుడు మనకి కొన్ని ఈక్వేషన్స్, అవి లీనియర్ ఈక్వేషన్స్ అవునో కాదో చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టెక్స్ట్ బుక్లో అసలు ఈక్వేషన్ అంటే ఏంటో కొన్ని పాయింట్స్ ఇచ్చారు, దాని గురించి చూద్దాము. ఇక్కడ చూడండి, ఈక్వేషన్ అంటే కంపల్సరీగా మధ్యలో మనకి ఈజ్ ఈక్వల్ టు గుర్తుండాలి. ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని ఎల్హెచ్ఎస్ అంటాము, రైట్ సైడ్ ఉన్నదాన్ని ఆర్హెచ్ఎస్ అంటాము. ఇందులో మనకి కాన్స్టెంట్స్ ఉంటాయి, అలానే వేరియబుల్స్. ఇక్కడ మనం ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఇది ఇక్కడ పాయింట్స్ చూసినట్లయితే ఇట్ హ్యాజ్ అన్ ఈక్వాలిటీ సైన్, ఇట్ హ్యాజ్ అన్ ఈక్వాలిటీ సైన్ అంటే మధ్యలో మనకి ఇజ్ ఈక్వల్ టు గుర్తు అనేది ఉంటుంది. చూడండి, ఇక్కడ ఇజ్ ఈక్వల్ టు ఉంది, అలానే ది ఎక్స్ప్రెషన్ ఆన్ ది లెఫ్ట్ ఆఫ్ ది ఈక్వాలిటీ సైన్ ఈజ్ కాల్డ్ ఎల్హెచ్ఎస్. ఇజ్ ఈక్వాలిటీ లెఫ్ట్ సైడ్ ఉండేదాన్ని ఎల్హెచ్ఎస్ అంటాము. ది ఎక్స్ప్రెషన్ ఆన్ ది రైట్ సైడ్ ఆఫ్ ది ఈక్వాలిటీ సైన్ ఈజ్ కాల్డ్ ఆర్హెచ్ఎస్, రైట్ సైడ్ ఉన్నదాన్ని ఆర్హెచ్ఎస్ అంటాము. మనకి 7th క్లాస్లో ఒక ఫస్ట్ ఎక్సర్సైజ్ మొత్తం కూడా ఇట్లాంటి ఈక్వేషన్స్ ఇచ్చి ఓన్లీ ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ మాత్రమే రాయండి అని అన్నారు. సో మీకు ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ అంటే తెలిసే ఉంటుంది, ఇంకొకసారి గుర్తు చేసుకున్నాము. అలానే ఎల్హెచ్ఎస్ వాల్యూ ఆర్హెచ్ఎస్ వాల్యూ రెండు కూడా ఈక్వల్, ఎప్పుడంటే ఈ ఎక్స్ వాల్యూ మనం కనుక్కున్నప్పుడు. సో ఆ కనుక్కునే వాల్యూనే ఈ ఈక్వేషన్ కి సొల్యూషన్ అంటాము.
ఈ ఎక్స్ ఈ వన్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్ అంటే మనకి ఇక్కడ ఇచ్చిన లెక్కలో ఒక వేరియబుల్ మాత్రమే ఉండాలి, దాని డిగ్రీ కూడా వన్ అయి ఉండాలి. ఇక్కడ మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. ఇక్కడ మనకి ఒక వేరియబుల్ మాత్రమే ఉంది ఎక్స్, అలానే దాని డిగ్రీ కూడా వన్. ఇక్కడ ఇది టూ వేరియబుల్స్ ఉన్నాయి, సో ఇది లీనియర్ ఈక్వేషన్ కాదు. ఎక్స్ వై రెండు ఈక్వేషన్స్, రెండు వేరియబుల్స్ ఉన్నాయి ఇక్కడ, కాబట్టి ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ కాదు. అలానే ఇక్కడ ఎక్స్ మాత్రమే ఉంది, ఈజ్ ఈక్వల్ టు సైన్ ఉంది, ఈజ్ ఈక్వల్ టు ఇది ఎల్హెచ్ఎస్, ఇది ఆర్హెచ్ఎస్, ఒక వేరియబుల్ ఉంది, అలానే వాటి డిగ్రీస్ కూడా వన్, కాబట్టి ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ అవుతుంది. అలానే ఇక్కడ త్రీ వేరియబుల్స్ యూజ్ చేశారు, అలానే దీని డిగ్రీ కూడా టూ, కాబట్టి ఇది లీనియర్ ఈక్వేషన్ వన్ వేరియబుల్ కాదనమాట. మనకి టూ దిస్లో కింద కొన్ని ఇచ్చి ఇవి లీనియర్ ఈక్వేషన్స్ అవుతాయో లేదో చెక్ చేయండి అన్నాడు. ఒకసారి చూడండి, ఇది ఫస్ట్ సమ్లో ఎక్స్ అనే ఒక వేరియబుల్ మాత్రమే ఇచ్చారు, అలానే దీని డిగ్రీ కూడా వన్, కాబట్టి ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్. అలానే ఇక్కడ టూ వేరియబుల్స్ ఇచ్చారు, సో ఇది లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్ కాదనమాట, ఇది టూ వేరియబుల్స్. ఇక్కడ డిగ్రీ టూ ఉంది, అలానే ఇక్కడ టూ వేరియబుల్స్ యూజ్ చేశారు కాబట్టి ఈక్వేషన్లో ఇది కూడా నాట్ ఏ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్. ఇక్కడ కూడా మనకి త్రీ వేరియబుల్స్ యూజ్ చేశారు, ఎక్స్ వై వైజెడ్ జెడ్ ఎక్స్, మనకి ఒక్క వేరియబుల్ మాత్రమే యూజ్ చేయాలి, అలానే దాని డిగ్రీ వన్ అయి ఉండాలి. ఇక్కడ టూ వేరియబుల్స్ యూజ్ చేశారు, ఇక్కడ కూడా టూ, ఇక్కడైతే త్రీ వేరియబుల్స్ యూజ్ చేశారు. సో మొత్తం మీద మనకి ఇచ్చిన డూ దిస్ ప్రాబ్లమ్స్లో ఫస్ట్ సమ్ ఒక్కటే మనకి లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్. ఇప్పుడు మీకు లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్ అంటే మీనింగ్ ఏంటో అర్థమై ఉంటుంది. ఇది మనం సాల్వ్ చేసేటప్పుడు మనకి కొన్ని కండిషన్స్ ఉన్నాయన్నమాట, ఆ కండిషన్స్ ఏంటో ఇక్కడ నోట్ అని ఇచ్చారు చూడండి చిన్నది. మనం ఈ ఈక్వేషన్స్ ని సాల్వ్ చేసి ఆ వేరియబుల్ వాల్యూ కనుక్కునేటప్పుడు మనం కొన్ని టర్మ్స్ ని లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ తీసుకెళ్తూ ఉంటాము, అంటే ఈజ్ ఈక్వల్టీకి లెఫ్ట్ సైడ్, ఈజ్ ఈక్వల్టీకి రైట్ సైడ్. ఆ క్వాంటిటీస్ ని అటు వెళ్ళినప్పుడు అవి ఎలా మారుతాయో ఇక్కడ ఇచ్చారు చూడండి నోట్ అని చెప్పేసి. ప్లస్ క్వాంటిటీ అంటే ప్లస్ వాల్యూని గనక మనం లెఫ్ట్ సైడ్ని రైట్ సైడ్ తీసుకెళ్తే అది మైనస్ గా మారుతుంది, అలానే మైనస్ క్వాంటిటీని మనం రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ కానీ లేదా లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ కానీ దాని యొక్క ప్లేస్ ని మార్చినప్పుడు మైనస్ క్వాంటిటీ ప్లస్ గా మారుతుంది, అలానే ఇంటూ క్వాంటిటీ అనేది డివైడెడ్ గా మారుతుంది, డివైడెడ్ బై క్వాంటిటీ అనేది ఇంటూగా మారుతుంది. ఈ బాక్స్ కనుక మనకి బాగా గుర్తుంటే ఇది ఏ క్వాంటిటీ ఎలా మారుతుంది అనేది ఈ లెక్కలు అనేవి మనం చాలా ఈజీగా చేయొచ్చు. ఇది మీకు ఇలా చెప్పే కంటే కూడా మనం చేస్తూ ఉంటే బాగా అర్థం అవుతుంది. ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది, ఇంటూ డివైడెడ్ బై అవుతుంది, డివైడెడ్ బై ఇంటూ అవుతుంది. ఈ ఫోర్ రూల్స్ గుర్తుపెట్టుకోండి, మనం ఈ లెక్కల్ని ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు మనం ఫస్ట్ ఎక్సర్సైజ్ లో లెక్కలు ఎలా చేయాలో నేర్చుకుందాం. ఇక్కడ ఎక్సర్సైజ్ 2.1 లో ఉన్న ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఒకసారి నేర్చుకుందాము. ప్రతి ప్రాబ్లంలోనూ మనకి ఒక వేరియబుల్ మాత్రమే ఉంటుంది, ముందు అది ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకటి ఉందా, టూ వేరియబుల్స్ ఉన్నాయా అనేది చెక్ చేసుకోవాలి, అలానే ఆ వేరియబుల్ వాల్యూ కనుక్కోవాలి. వాల్యూ కనుక్కునేటప్పుడు ఇందాక మనం చెప్పుకున్న రూల్స్ ని చూసుకుంటూ చేయాలన్నమాట. ఇక్కడ ఈ 14p ఈజ్ ఈక్వల్ టు -42 ఇది ఈక్వేషన్. ఇక్కడ మనం పీ వాల్యూ కనుక్కోవాలి. ఈ పీ వాల్యూ మనకి లెఫ్ట్ సైడ్ ఉంది, సో మనం ఈ పీని లెఫ్ట్ సైడ్ ఉంచి పీకి పక్కన ఉన్న ఏ నెంబర్స్ అయినా సరే వాటిని కోఎఫిషియెంట్స్ అంటారు అని ఫస్ట్ చెప్పాను కదా మీకు. ఈ కోఎఫిషియెంట్స్ ని అవతలికి పంపించాలన్నమాట. ఈ పంపించేటప్పుడు రైట్ సైడ్ పంపించేటప్పుడు ఈ పీకి కోఎఫిషియెంట్ కి మధ్య ఎటువంటి గుర్తు లేకపోతే ఇంటూ ఉన్నట్టు, అలా కాకుండా ప్లస్ గానీ మైనస్ గానీ ఉంటే గనక ఇక్కడ 14+p అని ఉంటే గనక ఈ 14 అవతలకు వెళ్తే -14 అయ్యేది. ఇక్కడ -14 గనక ఉంటే -p అని గనక ఉన్నట్లయితే ఈ 14 అవతలకు వెళ్ళినా -14 అవుతుంది. ఇక్కడ ఏమీ లేదు కాబట్టి ఇంటూ ఉన్నట్టు, ఇంటూ ఉంటే గనక ఈ 14 రైట్ సైడ్ పంపించినప్పుడు డివైడెడ్ బై అవుతుంది. సో ఇక్కడ మనం p వాల్యూ కనుక్కోవాలి కాబట్టి p ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ మనకి రైట్ సైడ్ -42 అనే వాల్యూ ఉంది. ఇక్కడ ఇంటూ 14 ఇంటూ క్వాంటిటీ కమ్స్ డివైడెడ్ బై అని ఇందాక చూసుకున్నాం కదా, కాబట్టి ఇంటూ 14 అనేది ఇటు వస్తే బై 14 అవుతుంది. సో 14 1s 14 3s, ఇక్కడ మైనస్ గుర్తుంది కాబట్టి పీ వాల్యూ అనేది -3 అనమాట. మరి మనకు వచ్చింది కరెక్టో కాదో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకుని మనం ఆన్సర్ అనేది మనం చేసింది కరెక్టో కాదో చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ పీ వాల్యూ 3 సబ్స్టిట్యూషన్ చేస్తే 14 ఇంటూ పీ వాల్యూ ఎంత వచ్చింది మనకి 3 వచ్చింది. 14 3s 42, మనకి మల్టిప్లై చేస్తే టూ నెంబర్స్ లో ఒకదానికి మైనస్ ఉన్న ఆన్సర్ లో మైనస్ వస్తుంది కాబట్టి 14 ఇంటూ -3
మైనస్ 42. సో మనకు వచ్చిన పీ వాల్యూ అనేది కరెక్ట్ అనమాట. అలానే ఇక్కడ మైనస్ 5y ఇస్ ఈక్వల్ టు 30 అని ఉంది. వై వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ ఎక్కువ మంది చేసే తప్పు ఏంటంటే ఇక్కడ మైనస్ 5 ఉంది కాబట్టి దాటి వెళ్తే ప్లస్ 5 అవుతుంది అని రాసేసి 30 + 5 = 35 వేసేస్తారు. అది కాదు మనం చూసుకోవాల్సింది. ఇక్కడ మైనస్ 5 ఇది వేరియబుల్ y, ఈ రెండింటికి మధ్య ఏమి ఉంది సైన్, ఏ సైన్ లేకపోతే ఇంటూ ఉన్నట్టు. సో ఇంటూ గనక ఉంటే మనకి ఇంటూ పక్కన ఉన్నదాన్ని రైట్ సైడ్ పంపించేటప్పుడు అది డివైడెడ్ బై అవుతుంది. సో వై ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ రైట్ సైడ్ 30 ఉంది, ఇది 5 × 5 కాబట్టి ఇటు వస్తే డివైడెడ్ బై 5 అవుతుంది. 5కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ 5. సో 5 × 1 = 5, 6 = 30. వై ఈజ్ ఈక్వల్ టు మనకు డివైడ్ చేసిన నంబర్స్ లో కూడా ఏ ఒక్కదానికి మైనస్ ఉన్నా ఆన్సర్ లో మైనస్ వస్తుంది. సో వై వాల్యూ -6. మనకు వచ్చింది కరెక్టో కాదో చెక్ చేసుకుందాం. -5 × y వాల్యూ -6 వచ్చింది. సో 5 × 6 = 30. -× - రెండు మైనస్ ని ప్లస్ ఇంటూ చేసినప్పుడు ప్లస్ అవుతుంది కాబట్టి +30 అవుతుంది. సో మనకు వచ్చిన వై ఈజ్ ఈక్వల్ టు -6 అనేది కరెక్ట్ అనమాట. అలానే ఇంకో ప్రాబ్లం చూద్దాం. -2x = -12. ఇక్కడ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ కూడా మనకి ఎక్స్ కి అంటే వేరియబుల్ కి కోఎఫిషియంట్ కి మధ్యలో ఎటువంటి సైన్ లేదు కాబట్టి ఇంటూ ఉన్నట్టు. సో ఈ -2 ని మనం రైట్ సైడ్ తీసుకెళ్తే డివైడెడ్ బై 2 అవుతుంది. డివైడెడ్ బై -2 ఇంటూ 2 ఇటు వస్తే డివైడెడ్ బై 2 అవుతుంది అనమాట. ఇక్కడ రెండింటికి మైనస్ లు ఉన్నాయి. ఆల్రెడీ -12 ఉంది బై -2, రెండు మైనస్ లు ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అవుతుంది. 2 × 1 = 2, 6 = 0. ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 6, ఎక్స్ వాల్యూ 6 అనమాట. మనం మళ్ళీ చెక్ చేస్తే ఎక్స్ బదులు 6 కనుక సబ్స్టిట్యూషన్ చేస్తే మైనస్ +6 ని 2 × 6 = 12. మనకి మల్టిప్లై చేస్తే ఒక నెంబర్ కి మైనస్ ఉంది కాబట్టి -12 అవుతుంది. సో ఎక్స్ వాల్యూ 6. అలానే ఇక్కడ ఇంకో ఎగ్జామ్ ఇంకొక లెక్కలో 34x = -51 అని ఉంది. ఇక్కడ 34 కి ఎక్స్ కి మధ్యలో ఎటువంటి సైన్ లేదు అంటే ప్లస్ గాని మైనస్ గాని లేకపోతే ఇంటూ ఉన్నట్లు. సో మనకి ఎక్స్ వాల్యూ కనుక్కోవాలంటే ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఈ ఇంటూ 34 రైట్ సైడ్ వస్తే డివైడెడ్ బై 34 అవుతుంది, అంటే బై 34. ఆల్రెడీ ఇటు -51 అని ఉంది, -51/34. ఇక్కడ ఈ రెండు కూడా మనకి 17 టేబుల్ లో క్యాన్సిల్ అవుతాయి. 17 3s, 17 2s. సో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మైనస్ ఉంది కాబట్టి -3/2 అనమాట. అలానే మనకొన్ని ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో చూద్దాం. మీకు ఇక్కడ ప్రాక్టీస్ కోసం కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తున్నాను. వీడియోని పాజ్ చేసి ఈ 8 సమ్స్ ఎక్కించుకుని ప్రాక్టీస్ చేయండి. మీరు చేసింది కరెక్టో కాదో కూడా మీరే చెక్ చేసుకోవచ్చు. మీకు వచ్చిన ఆన్సర్ని మనకిచ్చిన లెక్కలో వేరియబుల్ బదులు సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్గా రావాలన్నమాట. సో ఇవి ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ కనుక ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి.